దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది దీనిని నివారించేందుకు ప్రభుత్వంతో పాటు అనేక మంది వాలంటీర్లు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు ఇక ఇదే విషయమై ప్రస్తావిస్తూ ఐపీఎల్ వ్యవస్థాపకుడు మరియు మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోడీ భారత క్రికెటర్లను బీసీసీఐ అధికారులను తీవ్రస్థాయిలో విమర్శించాడు లలిత్ మోడీ ఏమన్నాడంటే బీసీసీఐతో పాటు పలువురు క్రికెటర్లు దేశంలో నెలకొన్న కోవిడ్ పరిణామాలపై కనీసం స్పందించకపోవడం చాలా తప్పు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఐపీఎల్ ద్వారా ఆర్జించిన మొత్తంలో పది శాతం చికిత్స పొందుతున్న వారికి మరణించిన వారికి ఇవ్వాలి దేశవ్యాప్తంగా అనేక మంది స్వచ్ఛందంగా వచ్చి సహాయం చేస్తున్నారు కానీ అంత సంపద ఉండి కూడా భారత క్రికెటర్లు భారత క్రికెట్ బోర్డు ఎందుకు సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు పరాయి దేశస్థులు అయినప్పటికీ బ్రెట్లీ ప్యాట్ కమిన్స్తో పాటు మరికొంతమంది విదేశీ క్రికెటర్లు తమకు తోచినంత దానం చేశారు విదేశీ ఆటగాళ్లతో పాటు కొంతమంది భారతీయ క్రికెటర్లు కూడా ఈ విషయమై బాగానే స్పందించారు కానీ టీమిండియా స్టార్ క్రికెటర్లు దీని గురించి కనీస ఆలోచన చేయకపోవడం సిగ్గుచేటని లలిత్ మోడీ సూటిగా ప్రశ్నిస్తూ విమర్శల వర్షం కురిపించాడు లలిత్ మోడీ చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి